లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంగళవారం రోజు బెల్లంతో ఏమి చేయటం వలన మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు కానీ మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేయటం వలన ఇల్లు స్థలాలు మీరు కోరుకునే ప్రతి వాటిని కూడా సంపాదిస్తారు కొత్త ఇల్లును కొనుగోలు చేయటం లేదా కొత్త ఇంటిని కట్టడం జరుగుతుంది అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నా వాటి నుండి విముక్తిని పొందుతారు కొన్నిసార్లు మనం అనుభవించే సమస్యలకు మనమే కారణం కావచ్చు అన్నీ అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మంగళవారం చేసే పరిహారం వలన మీ కర్మ ఫలితాల నుండి బయటపడటమే కాకుండా మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు కొంతమంది మొదటిసారి చేసిన పరిహారాలకు ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు ఎన్నిసార్లు మొదటిసారి చేసిన పరిహారాలు పనిచేయకపోవచ్చు అలా పని చేయలేదని వదిలేయకూడదు మళ్ళీ ప్రయత్నించి చూడటం వలన దాని యొక్క ఫలితం తప్పకుండా వస్తుంది మనం ఇతరులకు మంచి చేస్తే ఆ మంచి ఎప్పటికైనా సరే మనకు రక్షలాగా ఉంటుంది కానీ కొంతమంది వారే మంచిగా ఉండాలని ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా చేయటం వలన వారు ఎప్పటికైనా సరే ఆ ఫలితాన్ని అనుభవించి తీరుతారు అలా మనం మందిని చూస్తూనే ఉంటాము మంచి చేసేవారికి చెడు జరుగుతూ ఉంటుంది చెడు చేసేవారికి మంచి రోజులు నడుస్తూ ఉంటాయి కానీ ఎప్పటికైనా మీరు ఏ దారిలో నడిస్తే ఆ ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు మీ జాతకంలో కుజగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే మీకు ధైర్యం అధికంగా ఉంటుంది కుజగ్రహం ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారు ఏ పని చేసినా అనుకూలంగా ఉండదు మీ జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురవటం ఇంట్లో ప్రతిసారి గొడవలు జరుగుతూ ఉండటం ఇలా అన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్న పనులు నెరవేరి మీరు జీవితంలో దేనికి లోటు లేకుండా జీవించాలంటే మంగళవారం రోజు బెల్లంతో ఏమి చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాం గ్రహాలలో ఒకటిగా గ్రహాలకు సేనాధిపతిగా ఉగ్ర స్వరూపుడిగా అంగారక గ్రహాన్ని పరిగణిస్తారు ఈ సౌర కుటుంబంలో నాలుగవ గ్రహమైన అంగారక గ్రహాన్ని కుజగ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గ్రహం ఎంతో ఎరుపు రంగును కలిగి ఉండటం వలన దీనిని అరుణ గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ అంగారక గ్రహం ఎరుపు రంగును కలిగి ఉండడానికి మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి అయితే అంగారక గ్రహం ఈ విధంగా ఎరుపు రంగులో ఉండడానికి గల కారణాలు ఆ పురాణ కథలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ అంగారక గ్రహం పుట్టుక గురించి మన హిందూ పురాణాలలో మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అంగారకుడు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు భూదేవికి పుట్టిన సంతానమేనని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తోంది ఒకరోజు ఆ విష్ణు భగవానుడు చెమట చుక్క భూమిపై పడటం వల్ల భూమి నుంచి ఒక బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారుతాడు ఆ గ్రహమే కుజగ్రహం అని పద్మపురాణం తెలియజేస్తూ ఉంది కక్షాయిని దూరమైన ఎడబాటులో ఉన్న శివుడి శరీరంలో నుంచి రాలిన ఓ చెమట బొంటు నుండి ఒక పురుషుడు పుడితే భూదేవి అతన్ని తన సొంత కొడుకుగా చేరదీసిందని అతనే కుజుడని మరో కథ కూడా నానుడిలో ఉంది స్కాంద పురాణం ప్రకారం అంధకాసురుడనే ఒక రాక్షసుడికి ఆ పరమశివుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు అంధకాసురుడి రక్తం బొట్టు నుంచి వంద మంది రాక్షసులు పుట్టే విధంగా వరం పొందిన అంధకాసురుడి నుంచి ప్రజలను రక్షించాలంటే అంధకాసురుని సంహరించాలని ఆ పరమేశ్వరుడు రాక్షసుడితో పోటీ పడ్డాడు ఆ భయంకరమైన పోరాటంలో ఆ పరమేశ్వరుడి ధారలుగా ప్రవహించి ఆ చెమటల వేడికి ఉజ్జయిని నగరం చీలికగా ఏర్పడటం వల్ల అంగారిక గ్రహం ఏర్పడిందని స్కాంద పురాణం చెప్తోంది ఈ విధంగా భూమి చీలికల్లో నుంచి పుట్టడం వల్ల సాక్షాత్తు భూదేవి తన సొంత కొడుకుగా కుజగ్రహాన్ని భావించిందని ఈ పురాణం తెలియజేస్తుంది ఎట్టకేలకు ఆ పరమశివుడు అంధకాసురుణ్ణి సంహరించి కొత్తగా సృష్టించిన మరొక అంగారకుడు రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు అందుకోసమే కుజుడు ఎరుపు రంగును పోలి ఉంటాడని మరొక కథనం అంగారకుని పుట్టుక గురించి తెలియజేస్తుంది అలాగే మరొక కథను విందాము పూర్వం సత్యవ్రతుడు అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు ఆయన నదీ స్నానం చేసి సంధ్యావందనం కోసం నీళ్లు చేతిలోనికి తీసుకున్నప్పుడు అతని చేతిలోనికి ఒక చిన్న చేపపిల్ల రూపంలో మత్స్యావతారంలో శ్రీహరి వచ్చింది కొత్త కాలానికి ప్రళయం వస్తుంది ఆ సమయంలో ఒక పడవ వస్తుంది ఆ పడవలో సప్త ఋషులను ఆహార సామాగ్రిని పెట్టు ఆ పడవను నా ముక్కు కొమ్ముకు ఒక తాడుతో కట్టు ప్రళయం అయ్యే వరకు నేను ఆ పడవను తిప్పుతూ మిమ్మల్ని రక్షిస్తాను అన్నది ఆ చేప సత్యవ్రతుడు ఆయనను భక్తితో ప్రార్థించి ఒక కుండలో వేశాడు కాసేపటికే పెద్ద ఆకారం ధరించింది తరువాత ఆ చేపను సరస్సులో వేశాడు అక్కడా పెద్ద ఆకారం ధరించింది ఆ తరువాత సముద్రంలో పడవేశారు అంతటా కూడా వ్యాపించింది కొన్ని రోజులకు పెద్ద ప్రళయం వచ్చింది సత్యవ్రతుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారం అక్కడికి వచ్చిన పడవలో సప్త ఋషులను ధాన్యాలను అందరినీ కూడా ఎక్కించి సిద్ధంగా ఉన్నాడు మత్స్యావతారంలోని శ్రీహరి పెద్ద ఆకారంలో అక్కడికి వచ్చాడు ఆయన ముక్కుకు త్రాడును కట్టి కట్టిన త్రాడును పడవకు కట్టాడు ఆయన ప్రళయం నుండి ఈ పడవను పడవలో ఉన్న వారిని రక్షిస్తూ తిరుగుతూ ఉన్నాడు ప్రళయం సమయంలో బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నాడు హయగ్రీవుడు అంటే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను అపహరించాడు ప్రళయం పూర్తయిన తర్వాత శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చి నవీన సృష్టి జరిపించాడు ఇది శ్రీమద్ రామాయణంలోని అత్యంత పవిత్రమైన మత్స్యవతార కథ ఇక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు ఉదయం మీ పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత శుచిగా స్నానాన్ని ఆచరించుకోవాలి ఆ తర్వాత మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు మీరు చేసే బెల్లం పరిహారం వలన మీకు విజయాలు కలగాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి మంగళవారం రోజు కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం ఎంత పాతదైతే అంత మంచిది పాత బెల్లం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీ చేతిలోనికి కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఓం ఆం అంగారకాయ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఇది మంగళ గ్రహం అంటే కుజగ్రహం యొక్క మంత్రం బెల్లం కూడా మంగళనికి సంబంధించినది కుజగ్రహానికి అంటే మంగళ గ్రహానికి భూమికి బంధం ఉంది అంటే సంబంధం ఉంది భూమి పుత్రుడు అంగారకుడు ప్రపంచం మొత్తం మట్టితోనే ముడిపడి ఉంది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి భూమి మీద నడుస్తూనే ఉంటాము అలాగే మనకు కనిపించే పశువులు పక్షులు అన్నీ కూడా భూమి నుండి వచ్చాయి మనం మరణించిన తర్వాత కూడా మట్టిలోనే కలుస్తాము అటువంటి భూమిలో ఈ బెల్లాన్ని గొయ్యి తీసి పాతి పెట్టాలి బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ధనం లాభం కలగాలని చెప్పి మీ అదృష్ట లేదా మీ ఇష్ట దైవం ముందు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టుకోవాలి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టేటప్పుడు కొంచెం మట్టిని చేతిలోనికి తీసుకొని కొంచెం కొంచెంగా తొమ్మిది సార్లు మట్టి వేయాలి మట్టిని వేసే ప్రతిసారి కూడా ఓం ఆం అంగారకాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ మట్టిని బెల్లంపై వేసి పూర్చేయాలి మీరు ఎప్పుడైతే బెల్లాన్ని మట్టితో పూడ్చుతూ ఉన్నారో ఆ ప్రదేశాన్ని ఎవ్వరూ తొక్కకుండా చూసుకోవాలి అంటే ఎవ్వరూ తిరగని ప్రదేశాల్లో బెల్లం పరిహారాన్ని చేసుకోవాలి బెల్లాన్ని పాతిపెట్టిన తర్వాత అక్కడే కొంతసేపు కూర్చొని మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయటం వలన మీకు ఉన్న ఏ కోరికలైనా సరే నెరవేరి విజయాలను పొందుకుంటారు మీరు చేసే వ్యాపారంలో వృద్ధి కలిగి ధనలాభం కలుగుతుంది దీనితో మీరు ధనవంతులుగా మారిపోయి కుటుంబంతో హాయిగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ధనలాభం భూలాభం కలగటమే కాకుండా కుజగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది దీనివలన మీకు అన్ని పనులలో విజయాలు కలిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు